తెలంగాణ రాష్ట్రంలో ఏడవ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సర్పంచులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారంలో మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని రకాల మొక్కలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏడవ విడత హరితహారంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వార్డుల వారీగా మొక్కలు నాటేందుకు ప్రజాప్రతినిధులకు కార్యదర్శులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా తడగొండలో సర్పంచ్ చిందం రమేష్, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్లు నర్సరీలు పరిశీలించి ఉపాధి హామీ కూలీలు తవ్వే గుంతలను పరిశీలించారు. మేము ప్రతి సంవత్సరం హరితహారంలో ముందుగానే ఉండి గుంతలు చేయడం, అదేవిధంగా ఏడవ విడతలో భాగంగా కూడా తడగొండ విలేజ్లో సుమారుగా 8,900 సుమారు చెట్లని ఈ సంవత్సరం పెట్టడం కోసం నిర్ణయించుకున్నాము. మాకు ఈ 2-3 సంవత్సరాలు అది వర్షపాతం కూడా మాకు ఎంతో మేలు జరిగిందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో విడత హరిత అన్ని గ్రామాల లోపల ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ హరితహార ప్రోగ్రామ్ లోపల అందరూ కలిసి భాగస్వామ్యంతో మన మండలం లోపల వీటి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయటకు అందరినీ పేరు పేరున కోరడం జరిగింది. అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం